Adhyaksha, Gaurava, Sabhyulu Adigina Twenty Prashnaklo, A Prashnaku Samadhanam Ledandi, B Prashnaku Samadhanam, Prastuta Dharallo, Moodu Lakshala, Pannandu Vela, Moodu Vandala Tombai Enimidi Rupayalato, Rendu Vela Iravai Moodu, August Okato Tedi Naatiki, MOSPI Vidudala Chesinatuvanti, Rendu Vela Iravai Rendu, Iravai Moodu, Tatkalika Anchanala Samacharam Prakaram, Talasari Adayamlo, Telangana Rashtram, Deshamlone, Moodo Sthanamlo Undi. C Prashnaku Samadhanam, Gramina Arthika Vyavastha, Saguniti Sadupayalu Andubatu, Merugudalapai Drushti Sarinchi, Samagra Drushti, Jalavanarla Punarudharana Kosam Chepattina Lakshita Projectlu, Vyavasaya Vinyogadarulaku 24 Gantala Uchita Vidyut Sarafaranu Kalpinchadam, Vyavasaya Kshetra Karyakalapala Yantrikarana, Vanti Prabhutvam Chepattina Charyala Valla, Arthika Vyavastha Aneka Rangallo Kanaparchina, Uttama Panitiru Karananga, Gramina Arthika Vyavasthalo, Merugudala Panulaku, Veelu Kalpinchi, Prathamika Rangamlo, Gananiyamainatuvanti Abhivruddiki, Todpadindi. Pattana Arthika Vyavastha, TS IPAS Vanti Vyapara Samskaranalu, Autsahika Parishramika Vetala Kosam, TIDEA, T Pride Vanti Pathakalu, Parishramika Arogya Kendralu, TS Global Linkerlato Patu, MSME Ranganiki, Bahula Charyalu, Prabhutvam Chepattina, SAP, Sapia Analytics Vanti, Private Companylato Gala Bhagaswamyam, Parishramika Rangani Patishta Parichina, Paryavasananga, Vruddhiki Dohadapadindi. IT, ITES Rangalanu, Mariyu Vignananto Vijayavanta Pettubadulanu Protsahinchadaniki, Telangana IT Pettubada Vibhaga Sthapanato Saha, Seva Rangamlo Vruddhini Punarudhrinche Lakshyamto Unna, Prabhutva Pratyaksha Vidhanala Paryavasananga, తెలంగాణలో ఉత్పత్తి చేయబడిన సేవల డిమాండ్లో బలమైన పునర్జీవనము మౌలిక సదుపాయాల డాటా మరియు టెక్నాలజీ సంబంధిత విధానాలు సేవారంగంలో అద్భుతమైన వృద్ధిని సాధించాయి పైన తెలిపిన చర్యలన్నింటి వల్ల పట్టణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం జరిగింది బాలక సుమన్ గారు అధ్యక్ష భారతదేశంలో నూతన రాష్ట్రంగా ఏర్పాటైనటువంటి తెలంగాణ అతి తక్కువ సమయంలో తలసరి ఆదాయంలో అగ్రభాగానికి చేరుకోవడం ఏ రకంగా సాధ్యమైంది 2013 నాడు మన తలసరి ఆదాయం ఎంత ఈ రోజు మన తలసరి ఆదాయం ఇంత పెద్ద ఎత్తున పెరగడానికి కారణాలు ఏంటో తమరి ద్వారా నేను మంత్రి గారి నుండి సమాధానం ఆశిస్తా ఉన్నా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ రంగాల మీద ఈ మధ్య కాలంలో శ్రద్ధ పెట్టింది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన తలసరి ఆదాయం ఎంత రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత At the same time, అధ్యక్ష మనం 2014 ఇక్కడ అధికారంలోకి వచ్చినాం అక్కడ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది సో ఈ 9.5 సంవత్సరాల కాలంలో మన తలసరి ఆదాయము మన జిఎస్డిపి వృద్ధి రేటు మన జిఎస్డిపి ఎంత ఈ 9.5 సంవత్సరాల కాలంలో భారతదేశం తలసరి ఆదాయం గాని జీడిపి గాని జీడిపి వృద్ధి రేటు గాని కొంత కేంద్ర ప్రభుత్వ పనితీరు మన పనితీరు రెండు కూడా కంపేర్ చేసి చెప్తే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మీ నుండి గౌరవ మంత్రి గారి ద్వారా సమాధానం ఆశిస్తా ఉన్నా అధ్యక్ష థాంక్యూ ఆరు రమేష్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని మూడు ప్రశ్నలు అడుగుతున్న అధ్యక్ష రాష్ట్రాల తలసరి ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర అధికారులు అంచనా వేస్తారా లేదా కేంద్ర ప్రభుత్వం కేంద్ర అధికారులు అంచనా వేస్తారా ఒకటి అధ్యక్ష అదేవిధంగా తలసరి ఆదాయం వృద్ధి రేట్లో జాతీయ సగటు కంటే రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉందని ఎక్కువ ఉందా తక్కువ ఉందా మరి గౌరవ మంత్రి గారు మీ ద్వారా తెలియజేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష 2014 ముందుతో పోలిస్తే 150% మన రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగింది అని చెప్తున్నారు వాస్తవమేనా పెరగడానికి ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏమిటి తలసరి ఆదాయం రాష్ట్రంలో అద్భుతంగా పెరుగుతూ ఉంటే ప్రతిపక్షాలు రాష్ట్రం అప్పులపాలవుతుందని మాట్లాడుతున్నారు మరి రాష్ట్ర అప్పులపైన మరి గౌరవ మంత్రి గారు మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అప్పులపైన స్పష్టత ఇవ్వాలని మోడీ కేంద్ర ప్రభుత్వం సెస్సులు సర్చార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖజానాకు గండి కొట్టే ప్రయత్నం చేస్తుంది జిఎస్టీ పరిహారం కూడా కేంద్రం మన రాష్ట్రానికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది వాస్తవమేనా
ఇప్పటి వరకు ఎంత జిఎస్టి పరిహారం రాష్ట్రానికి కేంద్రం బాకీ ఉన్నదో మరి గౌరవ మంత్రి గారు తెలియజేయాలని తమర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు సుమన్ గారు, ఆరు రమేష్ గారు, వారు పలు ప్రశ్నలు వేయడం జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ తలసరి ఆదాయం మీద ప్రతిపక్షాలు చాలా అపోహలు సృష్టిస్తున్నాయి రాష్ట్రం మీద. మీ ద్వారా మంత్రి గారు నేను అడగదలుచుకున్నది ఒకటే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన రాష్ట్రం ఏ స్థానంలో ఉంది, ఇప్పుడు ఏ స్థానంలో ఉందో మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. తర్వాత ఈ తలసరి ఆదాయం వృద్ధి రేటు కొనసాగించడానికి గతంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంతో పోలిస్తే తలసరి ఆదాయంలో మన రాష్ట్ర వృద్ధి రేటు ఎంత, మిగతా రాష్ట్రాల వృద్ధి రేటు ఎంతనో మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలో అగ్రస్థానం చేరుకున్న విషయం వాస్తవమేనా, అదేవిధంగా ఆ వృద్ధి రేటు సాధించడానికి ఏ రంగాల్లో మనం తీసుకునే చర్యలు ఏంటి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రంగాల మీద శ్రద్ధ చూపించడం వలన ఈ రాష్ట్ర ఆదాయం పెరిగిందో మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. మినిస్టర్ గారు.